పంజాబ్ మాజీ సీఎం సుర్జిత్ సింగ్ బర్నాలా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్నాలా చండీగఢ్ పీజీఐ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బర్నాలా మృతిపై ప్రధానితో సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పంజాబ్ మాజీ సీఎం సుర్జిత్ సింగ్ బర్నాలా మృతి చెందారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. సీఎంగానే కాకుండా బర్నాలా గతంలో ఉమ్మడి ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్గా, అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. అక్టోబర్ 21 హర్యానాలోని అటేలీ గ్రామంలో జన్మించిన బర్నాలా 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1977 లోక్సభకు ఎన్నికై మురార్జీ దేశాయ్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1979 మురార్జీ దేశాయ్ రాజీనామా చేసినప్పుడు బర్నాలా ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 1985 రాజీవ్ గాంధీ లోంగోవాల్తో పంజాబ్ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు బర్నాలా లోంగోవాల్ వెనంటి ఉన్నారు. ఆ ఒప్పందం అనంతరం బర్నాలా 1985 బర్నాలా నియోజకవర్గం నుంచి ఎన్నికై 87 వరకు ఆ పదవిలో ఉన్నారు. 2000-2003 మధ్య ఉమ్మడి ఏపీ గవర్నర్గా పనిచేశారు. బర్నాలా మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బర్నాలా సేవలు నిరుపమానమని ప్రశంసించారు. ఆయన మృతి పట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్గా బర్నాలా ఏపీకి అందించిన సేవలు మరవలేనివని చంద్రబాబు కొనియాడారు.